ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి ఎలా ఉన్నారు దేవుని యొక్క మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండటానికి సజీవంగా ఉండి ఈ రీతిగా ప్రభువుని గురించి మాట్లాడుకోవటానికి దేవుడిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను దేవునికి సమస్త మహిమ కలుగునగాక ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథం 2:7 మనం చదువుకుందాం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు హల్లెలూయా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే దేవుడు వర్ధిల్ల చేస్తాడు అని మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు మనందరం కూడా సహజంగా ఆశీర్వదించబడాలి అని వర్ధిల్లాలి అని దీవెనకరంగా ఉండాలి అని ఉన్నతమైన స్థితిలో మేమందరం కూడా ఉండాలి అని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు వర్ధిల్లాలి అనే కోరుకుంటారు కానీ ఎవరు కూడా మేము దీవెన లేకుండా ఇలాంటి పేదరికంలో ఇలాంటి దీనస్థితిలో ఉండాలి అని ఎవరు కూడా అనుకోరు ప్రతి ఒక్కరికి దీవెన పొందాలి అనే ఉంటుంది అయితే దేవుని వాక్యం తెలియచేస్తుంది మన దేవుడు వర్ధిల్ల చేసేవాడు అని అయితే ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అంటే మనం చదువుకున్న వచనంలోనే రాయబడి ఉంది ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని దేవునికి స్తోత్రం హల్లెలూయా యథార్థవంతుల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట యథార్థత అంటే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం లోపల ఒకటి బయట ఒకటి లేకుండా లోపల ఏదైతే ఉందో మన హృదయంలో మన అంతరంగంలో ఏదైతే ఉందో అదే బయటికి మాట్లాడటం అదే బయటికి చూపించటమే యథార్థత అంటే కానీ ఈరోజు చాలామంది ప్రజలకి ఆశీర్వదించబడాలి వర్ధిల్లాలి అన్న కోరికలైతే ఉంటాయి కానీ యథార్థమైన జీవితం మాత్రం ఉండదు యథార్థత లేకుండానే చాలామంది వారి జీవితాల్ని ముందుకి కొనసాగించేస్తూ ఉన్నారు ఆ యథార్థత లేకపోవటాన్ని బట్టే వాళ్ళు పనిచేసే స్థలాల్లో నమ్మకాల్ని కోల్పోతూ ఉంటారు యథార్థత లేకపోవటాన్ని బట్టే మంచి పేరు కలిగిన వ్యక్తులు కూడా తక్కువ స్థితిలో పడిపోయి చెడ్డ పేరుని సంపాదించుకోవటానికి కారణమవుతూ ఉంటుంది యథార్థత లేకపోవటాన్ని బట్టే దేవుడు కూడా ఏ దీవెన ఇవ్వకుండా ఇలాంటి మోసకరమైన వ్యక్తులకి నేను ఎందుకు సహాయం చేయాలి అని మౌనంగా ఉండిపోతాడు ఈరోజు దేవుని మాటలు వింటున్న మీకు ఒక మంచి మాటని తెలియచేస్తూ ఉన్నాను ఏమని అంటే మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు కానీ మనము యథార్థంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ చాలా విషయాల్ని ఆయన చెప్తూ క్రైస్తవులంగా మనం ఎలా ఉండాలో ఆ విషయాల్ని తెలియపరుస్తూ ఆయన ఒక మాట చెప్పాడు మన జీవితంలో మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉంటుందా చేస్తాను అని చెప్పి చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది జరిగిద్ది అని చెప్పి జరగకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంతా కూడా మోసపూరితమైనటువంటి మనస్సు అబద్ధాలతో కూడినటువంటి జీవితమే ఈ రోజుల్లో ఎక్కువగా కనబడుతోంది ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో ఎవరి మాట నమ్మి మనం సహాయపడాలో అస్సలు అర్థం కానటువంటి పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్స్లో మనందరం కూడా జర్నీ చేస్తూ ఉన్నాం ముందుకి కొనసాగుతూ ఉన్నాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలా ఉన్నంతసేపు దేవుని దీవెన రాదు యథార్థంగా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వర్ధిల్ల చేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాగే ఇంకొక మాట కూడా ఈ వచనంలో రాయబడి ఉంది యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడెముగా ఉన్నాడట దేవుడు కవచంగా ఉన్నాడు కేడెము అంటే కవచము అంటే కాపాడేది అని అర్థం అన్నమాట దేవుడు మనల్ని కాపాడే వ్యక్తిగా ఉన్నాడు ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని కాపుదల అనేది చాలా అవసరం
ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భాలలో దేవుని యొక్క కాపుదల అనేది మనకి అవసరం. దేవుడు ఎవరికి కేడంగా ఉండి కాపాడతాడు అంటే, ఎవరైతే యుక్త మార్గంలో నడుచుకుంటారో వారికి దేవుడు కేడంగా ఉంటాడట. యుక్త మార్గము అంటే మంచి మార్గం. దేవుని వాక్యానికి దేవునికి మించినటువంటి మంచి మార్గం ఇంకెక్కడ కూడా మనకి కనబడదు కదండి. వాక్యానుసారంగా మనం ఉంటే, దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు, మీకు కాపుదలనిచ్చి కాపాడాలనుకుంటున్నాడు, మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకుంటున్నాడు, వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. అయితే యథార్థంగా ఉందాం, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మంచి మార్గంలో మనం నడుచుకుందాం, తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనే ఒక వ్యక్తి మనకి కనబడతాడు. అతను ఒక గొర్రెల కాపరి, చాలా అట్టడుగు స్థానం, దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దేవుడు గుర్తు చేసుకొని దీవించాడు. ఎంతగా దీవించాడు అంటే, మహారాజును చేశాడు. కుటుంబంలోనే ఎన్నిక లేని, తృణీకరించబడే, తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఆ సమయంలో దేవుడు లక్షల మంది ప్రజల మీద అధిపతిగా, రాజుగా దేవుడు చేసేసాడు. ఎందుకు అంతగా దీవించాడు అంటే, కేవలం అతనిలో ఉన్నటువంటి యథార్థమైన జీవితమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. దేవుడు అక్కడ చెప్పాడు, ఒక్క విషయంలో తప్ప దావీదు నా విషయంలో అన్ని సమయాలలో యథార్థంగా ఉన్నాడు, నా ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటించాడు, అందుకే ఇంత దీవెన అతనికి కలిగింది అని దేవుడు చెప్పాడు. ఈరోజు దావీదు పేదరికం నుంచి ఉన్నత స్థితిని పొందుకున్నాడు. మనం కూడా అలాంటి దీవెన పొందుకోవాలి అంటే, అంతగా దేవుడు మనల్ని దీవించాలి అంటే, తనలాగా దేవుని వాక్య ప్రకారంగా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉందాం. మంచి మార్గంలో దేవుని వాక్యానుసారంగా మనందరం కూడా నడుచుకుందాం. దైవ దీవెన మనందరికీ ఉండునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయంలో నీ విలువైన మాట ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు వర్ధిల్ల చేసే దేవుడివి, కాపుదల అనుగ్రహించే దేవుడివి. యథార్థంగా ఉన్నవారికి, అలాగే మంచి మార్గంలో వాక్యానుసారంగా నడుచుకునే వారికి తప్పక ఈ దీవెనలు కలుగుతాయి అని నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే ఈ మాటలు విని, ప్రభువా యథార్థంగా ఉంటాము అని, వాక్యానుసారంగా ఉంటాము అని నిర్ణయించుకున్నారో, ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్ల చేయండి. అందరికీ నీ క్షేమము, కాపుదల దయచేయండి. ఈ ఉదయకాలం పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ప్రతి పనిలో కూడా నీ యొక్క అమూల్యమైన సహాయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు వెలువడి చేయాలి. పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరికీ నీ క్షేమము, కాపుదల అనుగ్రహించి ప్రత్యేకమైన రీతిలో దీవించమని వేడుకుంటూ, ఈరోజంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైస్తులోడండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి, మన కుటుంబాలకి తోడయిండి, నడిపించునుగాక. ఆమెన్. ప్రైస్తులాడు.